పసుపులో ఆకుమచ్చ మరియు తాటాకు తెగులు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో సాగవుతున్న పసుపు పంటలో ఆకుమచ్చ మరియు తాటాకు తెగులు ఆశించింది. సెప్టెంబర్ నుండి ఈ తెగుళ్లు కనబడి క్రమేపీ నవంబర్ డిసెంబర్ నెలల్లో ఉధృతి ఎక్కువవుతుంది. ఈ తెగుళ్లు ఆశించుటకు ముఖ్య కారణాలు: ఈ తెగుళ్లు విత్తనం, పంట అవశేషాల ద్వారా వ్యాప్తి చెందుతాయి. ఈదురుగాలితో కూడిన వర్షాలు, గాలిలో ఎక్కువ తేమ, తక్కువ ఉష్ణోగ్రత ఉన్నప్పుడు తెగుళ్లు సోకిన పొలంలోని విత్తనం సేకరించినప్పుడు మరియు విత్తన శుద్ధి పాటించినప్పుడు ఈ తెగుళ్లు ఆశిస్తాయి. లక్షణాలు: ఈ తెగుళ్లు ఆశించినప్పుడు ఆకులపై మచ్చలు ఏర్పడి క్రమేపీ గోధుమ రంగుకు మారి పెద్దవై కలిసిపోయి ఆకు మొత్తం వ్యాపించి ఎండిపోతాయి. ఈ తెగుళ్ల తీవ్రత ఎక్కువైనప్పుడు మొక్కల్లో ఎదుగుదల, దిగుబడి, నాణ్యత తగ్గుతాయి. ఆకుమచ్చ మరియు తాటాకు తెగుళ్ల నివారణ: తెగుళ్ల మచ్చలతో ఉండిన ఎండిన ఆకులను తొలగించి కాల్చివేయాలి. ఈ తెగుళ్ల నివారణకు 1 గ్రాం కార్బండిజం లేదా 1 గ్రాం థయోఫినైట్ మిథైల్ లేదా 2 గ్రాముల కార్బండిజం మరియు మ్యాంకోజెప్తో కలిపి ఉన్న మందు లేదా 1 మిల్లీలీటర్ ప్రొపికోన్జోల్ మందులలో ఏదైనా ఒకదానితో 0.5 మిల్లీలీటర్ల సబ్బు నీరు లీటర్ నీటికి కలిపి 15 రోజుల వ్యవధిలో సెప్టెంబర్ నుండి 3 నుంచి 4 సార్లు పిచికారీ చేసినట్లయితే ఈ తెగుళ్లను సమర్థవంతంగా నివారించగలం.